जय श्री रामनारायण। सुदर्शन वाणी परिपूर्ण वास्तु की स्वागत। विशेषमैनటువంటి धन प्राप्ति కలగాలన్నా విశేషమైనటువంటి రుణం సంపాదించాలన్నా అవతల వాళ్ళ దగ్గర నుంచి విశేషంగా అప్పు అనేది మనకు తీరిపోవాలన్నా విశేషంగా అవతల వాళ్ళ రుణం మన దగ్గర తీసుకున్న డబ్బు మనకు రావాలన్నా పెండింగ్ లో ఉన్నది అతి ముఖ్యమైనటువంటి ఘట్టం గృహంలో దేవాలయ మూర్తి స్వరూపం అంటే గృహంలో దేవుని రూపం ఎటువైపు ఉంటే ఇటువంటి యోగాలు వర్తిస్తాయి అంటే మనందరికీ తెలియని విషయం ఈ విధంగా గనక అంటే ఉత్తర భాగంలో చూస్తూ గనక భగవంతుని స్వరూపం ఉన్నట్లయితే అంటే మనం దక్షిణం తిరిగి కూర్చొని ఉన్నట్లయితే ఉత్తరం కుబేర స్థానాన్ని దేవుడి పటవులు గనక ఉన్నట్లయితే ఆ గృహంలో ఎప్పుడు నిత్య లక్ష్మీదేవి నడుస్తూ ఉంటుంది ఆ గృహంలో ఎప్పుడు కూడాను రుణం అనేది లేకుండా అయిపోతుంది యజమాని ఎప్పుడు ఆనందంగా ఉంటాడు అంటే గృహంలో గనక విశేషమైన ఉంటే ధన ప్రాప్తి కలగాలి అంటే నిర్మాణంలో కాదు మనం చేయవలసిన మార్పు నిర్మాణం లోపల ఉన్న దేవత మూర్తి కానీ దేవతల యొక్క ఫోటోలు కానీ ఉత్తరం తిరగాలి అంటారు మనకు తెలుసు ఏదే ఉంటుంటే ఉత్తరం తిరగాలంటారని చాలామందికి తెలీదు ప్రతి సంవత్సరము ముక్కోటి ఏకాదశి రోజున భగవంతుణ్ణి ఉత్తరం వైపున తిప్పి చూపిస్తారు మనం వెళ్ళి దర్శనం చేసుకుంటాం అందరికీ తెలుసు సంవత్సరానికి ఒక్కసారన్న ముక్కోటి రోజు వెళ్ళి గుడిలోకి వెళ్దామయ్యా అక్కడ చేసుకుంటే సకల రోగాలు విముక్తి అవుతుంది సకల పాపాలు కూడా తుడిచిపెట్టుకుపోతాయని అట్లాగనే గృహం లోపల కనుక ఉత్తరాన్ని ఏర్పాటు చేసుకుంటే విశేష ధనయోగం ఉంటుంది ఎటువంటి కష్టాలు అనుభవించకుండా యజమానులు కూడాను మోక్ష మార్గం అనేది తొందరగా పొందుతారు అంటే మనసులో అనేది ఉండకుండా మోక్షాన్ని పొందడం అనేది జరుగుతుంది అటువంటి విధంగా ఉండే విధంగా భగవంతుని యొక్క స్వరూపం ఏర్పాటు చేద్దాము తత్ఫలితాన్ని అనుభవించడం అనేది మంచిది జయ శ్రీమన్నారాయణ।